నిన్న జరిగినటువంటి అల్లూరి సీతారామరాజు గారి నూట ఇరవై ఐదవ జయంతి ఉత్సవాలకి సాక్షాత్తు ప్రధానమంత్రి గారు ఆంధ్రప్రదేశ్ వస్తే స్థానిక ఎంపీ ఏదైతే రఘురామన్ రాజు గారు ఉన్నారో ఆయనకి అన్ని రకాలుగా అడ్డంకులు సృష్టించటమే కాకుండా ఆయన చుట్టూత ఆంధ్రప్రదేశ్ సిబిసిఐడికి చెందినటువంటి వంద మంది అధికారుల్ని సిబిసిఐడి పోలీసుల్ని నిన్న హైదరాబాద్ నగరంలో ఉంచి ఆయన హెలికాప్టర్లో వెళ్తాడా లేకపోతే బై రోడ్డు వస్తాడా లేకపోతే ట్రైన్కి వస్తాడా అని చెప్పి అన్ని రకాలుగా సిబిసిఐడి అధికారులు ఎందుకు రఘురామకృష్ణన్ రాజు ఇంటి చుట్టూతా నిఘా వేశారు ఏంటి మీ ప్రాబ్లం ఏంటి ఎందుకు మీరు జగన్ మన రఘురామకృష్ణరాజు ఇంటి చుట్టూతా కాపలా కాశారు నేను చెప్తున్నా స్పష్టమైనటువంటి సమాచారం మాకుంది నిన్న గనక రఘురామకృష్ణన్ రాజు గారు ఆయన ఏదైతే నర్సాపూర్ ట్రైన్కి బుక్ చేసుకొని దాంట్లో గనక ఆయన గనక వచ్చునుంటే ఆయనకి అదే చివరి రోజు అయ్యి ఉండేది ఎందుకంటే పక్కా ప్రణాళికతో రఘురామ గారిని సత్యనపల్లిలో సత్తెనపల్లిలో హత్య చేయటానికి పక్కా ప్రణాళిక తాడేపల్లి నుంచి రూపొందించారు అనేక రకాలుగా ఆయన ప్రోగ్రామ్స్ అన్నిటిని విఫలం చేశారు నేను అడుగుతా ఉన్నా సీఎంని పిఎం ప్రోగ్రామ్కి నీ సొంత పార్టీ పార్లమెంటు సభ్యుడు వస్తే నీకు వచ్చే ఇబ్బంది ఏంటి జగన్మోహన్ రెడ్డి ఎందుకు నువ్వు ఈ విధంగా ఆయనకి అడ్డంకులు సృష్టించావు ఆయన హైకోర్టుకు వెళ్ళాడు ఆయన ప్రత్యేక హెలికాప్టర్లో ఆయన ఎస్ఆర్కేఆర్ కాలేజీలో దిగేందుకు ఆయన గతంలో అనేక సార్లు వచ్చాడు అక్కడికి భీమవరానికి చాపర్లో దిగాడు అదే కాలేజీలో దిగాడు దిగితే ఆయన మళ్ళా అనుమతి పెట్టుకుంటే కలెక్టర్ చేత ఆర్ బి అధికారుల చేత కుదరదు అని చెప్పి లెటర్ పెట్టించావు హైకోర్టులో ఆయన లంచ్ మోషన్ పిటిషన్ వేస్తే హైకోర్టు స్పష్టంగా అడిగింది ఏంటయా మీకు ఇబ్బంది ఎస్ఆర్కేఆర్ కాలేజీలో గతంలో అనేక సార్లు ఇదే పార్లమెంటు సభ్యుడిగా ఆయన హెలికాప్టర్లో వచ్చినప్పుడు లేని ఇబ్బంది ఇవాళ ఎందుకు వచ్చిందంటే మేము పరిశీలిస్తామని చెప్పి సమాధానం చెప్పారు ఆఖరికి ఎస్ఆర్కేఆర్ కాలేజీలో అనుకూలత లేదు అని కలెక్టర్ ఇచ్చినటువంటి రిపోర్ట్లతో ఆయనకి రద్దు చేస్తే అనుమతి రద్దు చేస్తే ఢిల్లీ పబ్లిక్ స్కూల్ భీమవరంలో ఆయన మళ్ళా అక్కడ కన్సంటు స్కూల్ యాజమాన్యు నుంచి లెటర్ తీసుకొని మళ్ళా ప్రభుత్వానికి అప్పీల్ చేస్తే వెళ్ళి ఆ స్కూల్ యజమానిని బెదిరించి మళ్ళా దాన్ని రద్దు చేయించారు కోర్టు స్పష్టంగా ఆదేశిస్తే ఎంపీ పర్యటనలో ఎటువంటి ఆటంకాలు సృష్టించొద్దు అని చెప్పిన అనేక రకాలుగా ఆయన్ని ఆపారు చివరికి ఆయన ట్రైన్లో నర్సపూర్ ఎక్స్ప్రెస్లో హైదరాబాద్ నుంచి దాంట్లో కిషన్ రెడ్డి గారు కూడా వస్తున్నాడు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి గారు కూడా వస్తున్నాడు నాకు కూడా సెక్యూరిటీ ఉంటుంది ఆయన కూడా ఉన్నాడు కాబట్టి ధైర్యం వెళ్ళొచ్చింది దాంట్లో బయలుదేరితే కిషన్ రెడ్డి గారు మరి జగన్మోహన్ రెడ్డి గారు ఎందుకు అనుకున్నాడో ఏమనుకున్నాడో ఎందుకంటే సత్తెనపల్లిలో ఎవరైతే రా రఘురామకృష్ణరాజు గారు బుక్ చేసుకున్న ప్రత్యేకమైనటువంటి భోగిని తగలబెట్టి రఘురామ కృష్ణన్ రాజుని హత్య చేయటానికి పక్కా ప్రణాళిక రూపొందించారో అది మళ్ళీ కిష్ కిషన్ రెడ్డి గారు ఉంటే అదే ట్రైన్లో మిస్ అయిపోతుంది లేదంటే మన్ రెడ్డి గారు ఉన్నాడని అనుకున్నాడా లేదంటే కేంద్రంతో కేంద్ర మంత్రి కాబట్టి ఇష్యూ పెద్దదవుద్దని అనుకున్నాడో ఆయనకి ఫోన్ చేసి మీరు ట్రైన్లో రావద్దు మీరు ప్రత్యామ్నాయం ఫ్లైట్లో రండి అని చెప్పి చెప్పుకుంటే ఆయన బుక్ చేసినటువంటి ఫస్ట్ క్లాస్ టికెట్ని నర్సపూర్ పర్యటనని నర్సపూర్ ఎక్స్ప్రెస్లో భీమవరంకి వెళ్ళే ప్రోగ్రామ్ని మళ్ళీ ఆయన రీస్కెడ్యూల్ చేసుకొని ఫ్లైట్కి వచ్చాడు ఆయన అంటే ఏ విధంగా ఎన్ని రకాలుగా రఘురామకృష్ణరాజు గారి మీద నిన్న గనక ఏదో ఆయనకి భూమి మీద నూకలుండో దేవుడు ఆశీస్సులుండో ఆయన జగన్మోహన్ రెడ్డి వేసినటువంటి ప్లాన్లో తప్పించుకోగలిగాడు కానీ లేకపోతే నిన్నే ఆయనకి ఈ భూమి మీద నూకలు చెల్లిపోయాయి ఈ ప్రభుత్వం మేము చేస్తున్నటువంటి వాస్తవాలు మేము చేస్తున్నటువంటి మేము చెప్తున్నటువంటి విషయాల మీద ప్రభుత్వం చిత్తశుద్ధి ఉంటే సిబిఐ ఎంక్వైరీ ఏంటి మేము చెప్పినటువంటి వాస్తవాలు మీరు సత్యనపల్లి రైల్వే స్టేషన్లో సీసీ ఫుటేజ్ బయట పెట్టండి నిన్న సత్యనపల్లి మొన్న సత్యనపల్లిలో ఎంతమంది బయట ప్రాంతాల వ్యక్తులు అక్కడ ఉన్నారు ఎందుకు ఉన్నారు వాళ్ళు ఇతర ప్రాంతాల నుంచి రౌడీ మూకలు గుండాలు ఎంతమంది అక్కడ ఉన్నారు మీ దగ్గర పూర్తి వ్యవస్థ ఉంది మాట్లాడితే చిన్న చిన్న పోస్టులకే గోడలు దూకి వెళ్ళి అరెస్ట్ చేసే చేతిలో ఉన్న సిబిసిఐడి ఉంది ఇంతమంది అధికారులు ఉన్నప్పుడు మీరు మేము చెప్తున్నటువంటి అంశాల మీద ఆధారాలతో సహా మేము ఇస్తున్నటువంటి అంశాల మీద మీరు సిబిసిఐడి ఎంక్వైరీ చేయండి సిబిఐకి ఇవ్వండి ఒక ప్రధానమంత్రి ప్రోగ్రాంలో స్థానిక ఎంపీ కనీస ప్రోటోకాల్ అది స్థానిక ఎంపీ లేకుండా ప్రోగ్రామే జరగదు స్థానిక ఎంపీ దానికి వస్తుంటే అది సొంత పార్టీ ఎంపీ సొంత పార్టీ ఎంపీనే హత్య చేయాలని చూస్తా చూశారు అని అనంటే అంతం అందించాలని చూశారనంటే ఏం చెప్పాలండి సొంత బాబాయిని లేపేసిన వాళ్ళకి సొంత పార్టీ ఎంపీ లెక్క కాదని చెప్పాలా వాస్తవం కాదా ఈరోజు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు భీమవరం వచ్చినప్పుడు రఘురామకృష్ణం రాజు గారిని లేపేద్దామని చూసినట్టున్న అంశం వాస్తవా కాదా తాడేపల్లి మాట్లాడాలి ఇది ఒక దేశ భద్రతకే ముప్పు మీరు నిన్న సత్తెనపల్లిలో సొంత ఎంపీ ప్రయాణిస్తున్న భోగిని తగలబెట్టబోయారంటే ఏ విధంగా మీరు ప్లాన్ చేశారంటే ఇది ఒక దేశ భద్రతకే ముప్పైన అంశాన్ని తెలియజేస్తా ఉన్నాం అదృష్టం కొద్దీ రఘురామకృష్ణరాజు గారు లింగంపల్లిలో నర్సాపూర్ ఎక్స్ప్రెస్ ఎక్కి ఆయనకి బ్యాగంపేటలో సమాచారం తెలిసి నీ మీద అటాక్ జరుగుబోతా ఉంది సత్తెనపల్లిలో అన్ని గ్రౌండ్ ప్రిపేర్ చేశారు అని కీలకమైనటువంటి సమాచారం రాబట్టి ఆయన లింగంపల్లిలో భీమవరం వెళ్ళటానికి నర్సాపూర్ ఎక్స్ప్రెస్లో ఆయన ఆయన సెక్యూరిటీ సిబ్బంది ఎక్కినటువంటి ట్రైన్లో బ్యాగంపేటలో ఆయన దిగిపోయాడంటే ఆయన అదృష్టం కొద్దీ ఆ సమాచారం రాబట్టి ఆయన దిగిపోయాడు కానీ లేకపోతే ఈ పాటికి జే గ్యాంగ్ ప్లాన్లో జగన్ రెడ్డి ప్లాన్లో ఆయన ఎక్కిన భోగిని సత్తన్నపల్లిలో తగలబెట్టేసేవాళ్ళు లోపల లోపలే దానికోసమే కిషన్ రెడ్డి గారికి ఆయన్ని రీస్కెడ్యూల్ ప్రోగ్రామ్ చేసుకోమని ఆయన ప్రోగ్రామ్ రీస్కెడ్యూల్ చేసుకోమన్నారు అంటే ఎక్కడికి పోతుంది రాష్ట్రంలో పరిపాలన